హలో, ఎవరండి? బండి సంజయ్ గారు మాట్లాడేది. హలో, నమస్తే. ఎవరు సార్? సంజయ్ గారేనా మాట్లాడేది? సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఏంటండి సార్? సెక్రటరీ మాట్లాడుతున్నాను, చెప్పండి. అదే సార్, ఇప్పుడు నా బండి పోయిందండి. హలో, అదే మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు నా బండి పోయిందండి. బండి పోతే బండి అన్నారు కదా. హలో, మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ప్రామిస్ చేశారు కదా బండి పోతే బండి, కారు పోతే కారు అని. నా బండి పోయింది, మరి ఏంటి పరిస్థితి? హలో 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 వినపడుతుందా? వినపడుతుంది. ఎవరు? నా బండి పోయిందండి. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు నా బండి పోతే బండి ఇస్తారన్నారు, ఎప్పుడు ఇస్తారని అడుగుతూ ఫోన్ చేశా. ఎక్కడ పోయింది? పనస్థిలిపురం. ఎట్లా? ఫ్లడ్స్ వచ్చినాయి కదండి, కొట్టుకు పోయింది. బండి పోతే బండి ఇస్తానన్నారు కదా. మీ పేరు ఏం? పేరు చెప్పండి. నా పేరు మాధవ్ అండి. మాధవ్? మాధవ్. ఎక్కడి నుంచి? వనస్థలిపురం. వనస్థలిపురం పట్టదండి. నీకు ఇన్సూరెన్స్ అవన్నీ ఏం లేవా? ఇన్సూరెన్స్ కదండి, బండి పోతే బండి ఇస్తానన్నారు కదండి. ఇన్సూరెన్స్ ఉందండి, క్లెయిమ్ క్లెయిమ్ పెట్టుకుంటా నేను. బండి పోతే కొత్త బండి ఇస్తానేమో అనుకుని ఫోన్ చేశాను. అంటే ఒక ఒక పనిష్ అంటే ఒక తప్పు చేస్తే ఒకటే శిక్ష ఉంటారు, రెండోదే చేయాలి ఉంటావు కదా. ఏంటండి? మళ్ళీ మీకు మీకు ఇన్సూరెన్స్ రాకపోతే, ఇన్సూరెన్స్ లేకపోతే అప్పుడు చెప్పండి, మేము తప్పకుండా. హలో, హలో, ఎవరండి? బండి సంజయ్ గారు మాట్లాడేది. హలో, నమస్తే. ఎవరు సార్? సంజయ్ గారేనా మాట్లాడేది? సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఏంటండి సార్? సెక్రటరీ మాట్లాడుతున్నాను, చెప్పండి. అదే సార్, ఇప్పుడు నా బండి పోయిందండి. హలో, అదే మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు నా బండి పోయిందండి. బండి పోతే బండి అన్నారు కదా. హలో, మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ప్రామిస్ చేశారు కదా బండి పోతే బండి, కారు పోతే కారు అని. నా బండి పోయింది, మరి ఏంటి పరిస్థితి? హలో 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 వినపడుతుందా? వినపడుతుంది. ఎవరు? నా బండి పోయిందండి. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు నా బండి పోతే బండి ఇస్తానన్నారు, ఎప్పుడు ఇస్తారని అడుగుతూ ఫోన్ చేశా. ఎక్కడ పోయింది? వనస్థలిపురం. ఎట్లా? ఫ్లడ్స్ వచ్చినాయి కదండి, కొట్టుకు పోయింది. బండి పోతే బండి ఇస్తానన్నారు కదా. మీ పేరు ఏం? పేరు చెప్పండి. నా పేరు మాధవ్ అండి. మాధవ్. మాధవ్. ఎక్కడి నుంచి? వనస్థలిపురం. వనస్థలిపురం పట్టదండి. నీకు ఇన్సూరెన్స్ అవన్నీ ఏం లేవా? ఇన్సూరెన్స్ కదండి, బండి పోతే బండి ఇస్తానన్నారు కదండి. ఇన్సూరెన్స్ ఉందండి, క్లెయిమ్ క్లెయిమ్ పెట్టుకుంటా నేను. బండి పోతే కొత్త బండి ఇస్తానేమో అనుకుని ఫోన్ చేశాను. అంటే ఒక ఒక పనిష్ అంటే ఒక తప్పు చేస్తే ఒకటే శిక్ష ఉంటారు, రెండోదే చేయాలి ఉంటావు కదా. ఏంటండి? మళ్ళీ మీకు మీకు ఇన్సూరెన్స్ రాకపోతే, ఇన్సూరెన్స్ లేకపోతే అప్పుడు చెప్పండి, మేము తప్పకుండా. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.